ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో అనకాపల్లిలో ఈ నెల 25న 62వ కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ పరిశోధన స్థానం సహాయ సంచాలకులు ఎం భారతలక్ష్మి పేర్కొన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లిలో 1913లో స్థాపించబడి 2014లో శతదినోత్సవ వేడుకలు జరుపుకుని చెరకు రైతుల అభ్యున్నతికి తోడ్పడుతూ ఆంధ్ర రాష్ట్రంలో కీలక పరిశోధన స్థానంగా ప్రఖ్యాతి గాంచిందని అన్నారు. సుమారు 108 సంవత్సరాల చరిత్ర గల ఈ పరిశోధన స్థానంలో 62వ కిసాన్ మేళా జరగబోతుందని చెప్పారు. ఈ నెల 25న కిసాన్ మేళాతో పాటు టెక్నాలజీ మేళా కూడా నిర్వహిస్తున్నామన్నారు. వివిధ పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు, రైతులు, ఎన్జీఓస్ ఈ మేళలో పాల్గొంటారని, వారి పరిశోధనలు ఎగ్జిబిషన్ రూపంలో ప్రదర్శిస్తారని తెలిపారు. అదేవిధంగా ఎన్జీఓస్ తరఫు నుంచి తయారైన వివిధ రకాల ప్రొడక్ట్స్ ను స్టాల్స్ ద్వారా ప్రదర్శిస్తారని అన్నారు. 25వ తేదీన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లిలో 62వ కిసాన్ మేళా, అదేవిధంగా టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ మేళా నిర్వహిస్తున్నాను. మరి ఈ కిసాన్ మేళాలో వివిధ పరిశోధన స్థానాలు, అదేవిధంగా ఎక్స్టెన్షన్ యూనిట్స్, శాస్త్రవేత్తలు, యూనివర్సిటీ అధికారులు, తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వీళ్ళందరూ కూడా రైతులు పార్టిసిపేట్ చేస్తారు. అలాగే ఈ సందర్భంగా ఒక ఎగ్జిబిషన్ కూడా అరేంజ్ చేస్తాము. ఈ ఎగ్జిబిషన్లో మనకి ఈ ఎన్జిఓస్ కానివ్వండి, అదేవిధంగా డిఫరెంట్ ఫర్మ్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ డిస్ప్లే చేయడానికి స్టాల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ సంవత్సరం ఈ టెక్నాలజీ మేళా సందర్భంగా డిఫరెంట్ ఫార్మ్ మెషినరీ యూనిట్స్ అన్నీ కూడా దాదాపు ఒక 10 యూనిట్స్ ఈ మేళాలో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంప్లిమెంట్స్ కానివ్వండి, మెషినరీ అంతా కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా డ్రోన్ టెక్నాలజీ మీద కూడా మా వ్యవసాయ విశ్వవిద్యాలయం కొన్ని పరిశోధనలు చేస్తున్నారు. మరి డ్రోన్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయబడుతుంది. అదేవిధంగా మరి మిగిలిన రైతు సోదరులు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అందరికీ మనవి చేసుకుంటున్నాము.